वेलकम बैक शिवा थॉट्स यूट्यूब चैनल फ्रेंड्स मन वीडियो मन या वोटर आईडी कार्ड मन मोबाइल ईजी एला डाउनलोड अंतक मुझे फ्रेंड्स इंतवर चैनल सब्सक्राइब चेकपोते वेंटने चैनल सब्सक्राइब चेयंडी वीडियो को लाइक अयिते चेयंडी फ्रेंड्स इप्पुडु चूडंडी मोबाइल उन्नटुवंटि गूगल क्रोम अने ओक अप्लिकेशन अयिते ओपन चेयंडी ओपन चेसि सर्च बार लो मीरु वोटर डाट ईसीआई डाट जीओवी डाट ईएन अनि मीरु एंटर चेसि सर्च अयिते चेयंडी इदि ఎలక్షన్ కమిషన్ కొత్తగా తీసుకొచ్చినటువంటి పోర్టల్ అన్నమాట సో దీని యొక్క ఇంటర్ఫేస్ అనేది మీకు ఈ విధంగా కనిపిస్తుంది ఇక్కడ మనం మన యొక్క ఓటర్ ఐడిని డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ ఆప్షన్స్ అయితే ఎక్కువ కనిపిస్తాయి రైట్ సైడ్ లో ఉన్నటువంటి ఈ ఎపిక్ డౌన్లోడ్ అనే ఒక ఆప్షన్ ఏదైతే కనిపిస్తుందో దాని మీద అయితే ఇలా క్లిక్ అయితే చేసుకోండి వన్స్ మీరు ఈ విధంగా క్లిక్ చేసుకున్న వెంటనే చూడండి లాగిన్ అనే ఒక ఆప్షన్ మీకు డిస్‌ప్లే అయితే అవుతుంది అంటే మీరు ఈ యొక్క ఆఫీషియల్ వెబ్‌సైట్ లో ఖచ్చితంగా ఒక రిజిస్టర్ అయితే అయి ఉండాలన్నమాట మీకు అకౌంట్ లేకపోతే ఖచ్చితంగా ఇక్కడ చూడండి సైన్ అప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి మీ యొక్క మొబైల్ నంబర్ ఇవ్వండి మీ యొక్క ఈమెయిల్ ఐడి ఉన్నట్టయితే ఇచ్చుకోవచ్చు ఇది ఒక ఆప్షనల్ కింద ఇచ్చారు ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చ ఏదైతే ఉందో ఎస్టిజి బాక్స్ లో మీరు ఎంటర్ చేసి కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ యొక్క మొబైల్ నంబర్ కు వచ్చేటువంటి ఓటిపి ని అక్కడ సబ్మిట్ చేసి మీరు కొత్తగా ఒక పాస్వర్డ్ ని సబ్మిట్ చేసి రిజిస్టర్ అయితే అయిపోండి నాకు ఆల్్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి ఇక్కడ నేను లాగిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ నా యొక్క మొబైల్ నంబర్ నా యొక్క పాస్వర్డ్ ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చన్ ఈ బాక్స్ లో ఎంటర్ చేసి రిక్వెస్ట్ ఓటిపి మీద క్లిక్ అయితే చేస్తాను చూడండి రిక్వెస్ట్ ఓటిపి మీద క్లిక్ చేసుకున్న వెంటనే నాకు ఓటిపి అయితే రావడం జరిగింది ఈ ఓటిపి ని ఈ బాక్స్ ఏదైతే కనిపిస్తుందో ఇక్కడ మీరు ఎంటర్ చేసి వెరిఫై లాగిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ అయితే చేయండి వెరిఫై లాగిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న వెంటనే నెక్స్ట్ మీకు ఆఫీషియల్ వెబ్‌సైట్ ఈ విధంగానే కనిపిస్తుంది ఈ రైట్ సైడ్ లో చూస్తే మీరు మీ యొక్క నేమ్ ఏదైతే ఇచ్చి లాగిన్ అయ్యారో ఆ నేమ్ అనేది కనిపిస్తుంది రైట్ సైడ్ టాప్ లో చూసుకోవచ్చు ఇప్పుడు మీరు మీ యొక్క ఎపిక్ కార్డ్ ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ ఎపిక్ డౌన్లోడ్ అనే ఆప్షన్ మీద ఇప్పుడు క్లిక్ చేసుకున్నట్లయితే చూడండి నెక్స్ట్ స్క్రీన్ అనేది మీకు ఈ విధంగా కనిపిస్తుంది డౌన్లోడ్ ఎలక్ట్రానిక్ కాపీ ఆఫ్ ఎపిక్ కార్డ్ ఇక్కడ మీరు మీ యొక్క ఎలక్షన్ ఐడి నంబర్ తో మీరు మీ యొక్క ఓటర్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదంటే ఫామ్ రిఫరెన్స్ నంబర్ అనే దాన్ని యూస్ చేసి కూడా మీరు మీ యొక్క ఓటర్ ఐడిని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు నేను ఇక్కడ ఎపిక్ నంబర్ తో డౌన్లోడ్ చేసుకుంటున్నాను కాబట్టి ఎపిక్ నంబర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఎంటర్ ఎపిక్ నంబర్ నా యొక్క ఓటర్ ఐడి నంబర్ ని ఇక్కడ ఎంటర్ చేసి సెలెక్ట్ స్టేట్ అని కనిపిస్తుంది దీని మీద క్లిక్ చేస్తే నా యొక్క స్టేట్ ఏదైతే ఉందో దాని మీద ఇలా క్లిక్ చేసి సర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటాను చూడండి సర్చ్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసుకున్న వెంటనే ఇక్కడ చూసుకోవచ్చు మీ యొక్క ఎపిక్ నంబర్ మీ నేమ్ మీ రిలేటివ్ నేమ్ మీ స్టేట్ మీ యొక్క కాన్స్టిట్యూన్సీ నేమ్ మీ యొక్క మొబైల్ నంబర్ లాస్ట్ 4 డిజిట్స్ అలాగే మీ యొక్క ఈమెయిల్ ఐడి ఉంటే మీ యొక్క ఈమెయిల్ ఐడిని కూడా చూపిస్తుంది ఈ విధంగా మీ యొక్క డీటెయిల్స్ అన్ని ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత దీన్ని పైకి స్వైప్ చేసుకున్నట్లయితే ఇక్కడ వస్తే ప్లీజ్ అథెంటికేట్ యూజింగ్ ఓటీపీ వెరిఫికేషన్ అని అడుగుతుంది అంటే మీరు ఆన్లైన్ లో మీ యొక్క ఓటర్ ఐడిని డౌన్లోడ్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఖచ్చితంగా మీ ఓటర్ ఐడికి మీ యొక్క మొబైల్ నంబర్ అనేది లింక్ చేసి ఉండాలి ఎందుకంటే ఓటీపీ అనేది రావడం జరుగుతుంది ఆ మొబైల్ నంబర్ కు దాన్ని మీరు వెరిఫై చేసినట్లయితే ఆన్లైన్ ద్వారా మీ యొక్క ఓటర్ ఐడి అనేది డౌన్లోడ్ కావడం జరుగుతుంది ఇక్కడ చూసారా ఇక్కడ నా యొక్క మొబైల్ నంబర్ లాస్ట్ 4 డిజిట్స్ నా ఓటర్ ఐడికి లింక్ అయినట్టు చూపిస్తుంది ఇప్పుడు మీరు సెండ్ ఓటీపీ అనే దాని మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఓటీపీ రావడం అయితే జరుగుతుంది ఎంటర్ ఓటీపీ అని కనిపిస్తుంది కదా ఈ బాక్స్ లో ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై అయితే చేయాలి వెరిఫై చేసిన వెంటనే చూసుకోవచ్చు ఓటీపీ వెరిఫికేషన్ డన్ సక్సెస్ఫుల్లీ అని కనిపిస్తుంది ఇక్కడే మీకు డౌన్లోడ్ ఈ ఎపిక్ అని కనిపిస్తుంది సో డౌన్లోడ్ ఈ ఎపిక్ అనే ఆప్షన్ మీద క్లిక్ అయితే చేసేయండి సో ఆటోమేటిక్ గా చూడండి మీ మొబైల్ గ్యాలరీలోకి మీ యొక్క ఓటర్ ఐడి అనేది డౌన్లోడ్ అయితే అయిపోతుంది పిడిఎఫ్ రూపంలో సో చూడండి మా పిడిఎఫ్ కూడా ఓపెన్ అయితే అయ్యింది జస్ట్ వన్స్ అనే ఆప్షన్ మీద ఇలా క్లిక్ చేసుకున్నట్లయితే మీ మొబైల్ గ్యాలరీలో సేవ్ అయినటువంటి మీ యొక్క ఓటర్ ఐడి అనేది ఈ విధంగా కనిపిస్తుంది ఈ విధంగా మీరు కూడా మీ ఓటర్ ఐడి కార్డుకి గాని మీ మొబైల్ నంబర్ లింక్ చేసుకున్నట్లయితే ఆన్లైన్ లోనే మీ యొక్క ఓటర్ ఐడిని డౌన్లోడ్ చేసుకునే ప్రాసెస్ అన్నమాట ఈ వీడియో గనుక మీకు యూస్ఫుల్ గా ఉన్నట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్